తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది బాబు అరెస్పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి గులాబీ బాస్ సీఎం కేసీఆర్ మాత్రం ఇంతవరకు చంద్రబాబు అరెస్పై స్పందించలేదు అత చూస్తే బీఆర్ఎస్ నేతలు మాత్రం బాబు అరెస్ట్ను ఖండిస్తున్నారు ఇదంతా కేసీఆర్ వ్యూహాత్మకంగా ప్లాన్ చేశారా లేదా కేసీఆర్కు తెలియకుండా బీఆర్ఎస్ నేతలు సొంత అజెండాతో వెళ్తున్నారా కావాలనే కేసీఆర్ మౌనం పాటిస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది ఉమ్మడి ఏపీకి ఏపీకి విభజిత పనిచేసిన నాయకుడు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీసీఐడి చంద్రబాబుని అరెస్ట్ చేసింది అయితే బాబు అరెస్ట్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికీ పెదవి విప్పలేదు ఈ క్రమంలో పార్టీ నేతలంతా కేసీఆర్ నే ఫాలో అవుతారని అంతా భావించారు కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి అధినేత ఆజ్ఞ లేనిదే బీఆర్ఎస్ లో ఎంత పెద్ద లీడర్ అయినా పెదవి విప్పరనే టాక్ ఉంది ఈ క్రమంలో బాబు విషయంలో కేసీఆర్ సైలెంట్ గా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్లు మాత్రం క్రమంగా చంద్రబాబు అరెస్ట్ పై రియాక్ట్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది ఇటీవల చంద్రబాబు అరెస్ట్ పై నేతలు ఒక్కొక్కరిగా స్పందిస్తున్నారు వీరిలో మంత్రులు అజయ్ తలసాని ఎమ్మెల్యేలు షకీల్ సుధీర్ రెడ్డి వనమా వెంకటేశ్వరరావు మాజీ మంత్రి మోత్కుపల్లి స్పీకర్ పోచారం ఇలా చెప్పాలంటే లిస్ట్ పెద్దగానే ఉంది వీరంతా చంద్రబాబు అరెస్ట్ ని చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అని నిర్మోహమాటంగా చెప్తున్నారు మద్దతు తెలుపుతున్నారు అటు జగన్మోహన్ రెడ్డిపై కూడా విమర్శలు చేస్తున్నారు కానీ అధికారికంగా బీఆర్ఎస్ హైకమాండ్ నుంచి మాత్రం ఈ అరెస్ట్ పై ఎలాంటి స్పందన లేదు చంద్రబాబు అరెస్ట్ తెలంగాణ సెంటిమెంట్ తో ముడిపడింది కాదు ఆంధ్ర సెంటిమెంట్ తో ముడిపడి ఉంది తెలంగాణలో ఆంధ్రా సెటిలర్స్ తో పాటు తెలుగుదేశం అభిమానులు వైసీపీ అభిమానులు కూడా ఉన్నారు వారి ఓట్లు బీఆర్ఎస్ కు కావాలి అందులో భాగంగానే పార్టీ పరంగా చంద్రబాబు అరెస్ట్ పై కేసీఆర్ రియాక్ట్ కావడం లేదు అందుకే చంద్రబాబు అంశంపై గులాబీ బాస్ ఆచితూచి వ్యవహరిస్తున్నారంటున్నారు రాజకీయ విశ్లేషకులు కానీ కొన్ని ప్రాంతాల్లో ఆంధ్ర సెటిలర్ల ఓట్లు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకి అవసరం అందుకే వారు బాబు అరెస్ ని ఖండిస్తున్నారని తెలుస్తోంది బీఆర్ఎస్ లో టీడీపీకి చెందిన వారు ఎక్కువ మందే ఉన్నారు వారు చంద్రబాబుతో కానీ తెలుగుదేశం పార్టీని కానీ విభేదించి పార్టీలో చేరలేదు రాష్ట్ర విభజన అనంతరం తప్పని పరిస్థితుల్లో బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలలో చేరారు అంటే ఇక్కడ చంద్రబాబు మీద కానీ టీడీపీ మీద కానీ వారికి కోపం లేదు అందుకే వారు ఇప్పటికీ బాబుకు మద్దతు చెబుతున్నారు రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ ఓట్ బ్యాంక్ బీఆర్ఎస్ ఖాతాలో పడింది టీడీపీకి ఎక్కడైతే సానుకూల ఓటింగ్ ఉందో అక్కడ బీఆర్ఎస్ నేతలతో పాటు కాంగ్రెస్ నేతలు చంద్రబాబుకు అనుకూలంగా రియాక్ట్ అవుతున్నారు రాజకీయ అవసరాలు ఓటర్లతో సానుకూలతతో పాటు బాబుతో సంబంధాలు ఉండటం కూడా వారు స్పందించడానికి ఓ కారణం అంటున్నారు రాజకీయ పండితులు చంద్రబాబు విషయంపై పార్టీ ఎమ్మెల్యేలు స్పందిస్తున్నా కేసీఆర్ మాత్రం సైలెంట్ గా ఉంటున్నారు క్యాంప్ జరిగిందా లేదా అనే విషయం పక్కన పెడితే చంద్రబాబు వంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడి అరెస్ట్ పై అందరికంటే కేసీఆర్ స్పందనే విలువైనదని చెప్పాలి ఎందుకంటే సుమారు నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబుని దగ్గర నుండి చూసిన వ్యక్తి కేసీఆర్ ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రివర్గంలో పనిచేశారు కూడా అందుకనే కేసీఆర్ స్పందనకు అంత విలువ